మీరు ఫస్ట్ ఫస్ట్ గా తులసీదళం సీరియల్ తో వచ్చారు కదండి, సో మరి అసలు దాంట్లో అవకాశం ఎలా వచ్చింది? దూరదర్శన్లో నేను ఇంటర్వ్యూస్ అవి తీసుకునేదాన్ని, అప్పట్లో ఇంటర్వ్యూస్ తీసుకునేదాన్ని, దేని మోడలింగ్ చేసేదాన్ని. సో మా మేకప్ చీఫ్ ఉన్నారు, ఇప్పుడు దూరదర్శన్ మేకప్ చీఫ్ నటరాజ్ భట్ గారు. సో హీ సెడ్ ఒక ఆఫర్ ఉంది, చేస్తారా అని. లక్కీలీ నాకు అప్పటికి మై పేరెంట్స్ వర్ గోయింగ్ అబ్రాడ్, యుఎస్ వెళ్తూ ఉన్నారు కాబట్టి చేయగలిగాను. వాళ్ళు ఒకవేళ ఇక్కడే ఉండుంటే ఈ కెరియర్ అనేది పాసిబుల్ అయ్యేది కాదేమో, అయ్యేది కాదు. సో మరి తులసీధరం తర్వాత అసలు ఇప్పటి వరకు ఎన్ని సీరియల్స్ చేశారు? చాలా తక్కువ చేశాను, చాలా తక్కువ చేశాను. నాకంటే నాతో పాటు ఉన్న ఆర్టిస్ట్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఒక 120 అలా చేస్తే నేను ఇప్పటికీ, అంటే అట్ అన్ యావరేజ్ ఒక 120 అలా వాళ్ళు 150 చేస్తే నేను ఒక 25 చేస్తాను. ఎందుకని? క్వాలిటీ ఓ క్వాంటిటీ. ఎప్పుడు కూడా మంచి రోల్స్ చేయాలి, లాంగ్ స్టాండింగ్ రోల్స్ చేయాలి, పేరు తెచ్చే రోల్స్ చేయాలి. అండ్ మొదట్లో తెలిసేది కాదు, ఒకసారి ఒక సీరియల్ చేయగలం అనుకునేదాన్ని, తెలియదు కదా. విత్ సి విత్ నో బ్యాక్గ్రౌండ్ వచ్చాను ఇక్కడికి, సో డేట్స్ మేనేజ్ చేయగలుగుతాము అని కూడా తెలియదు. ఒక సీరియల్ చేస్తుంటే అదే చేయాలి కాబోలు అని ఇనీషియల్గా ఒక 4-5 ఇయర్స్ అలాగే చేశాను. దెన్ లేటర్ ఆన్ దాని తర్వాత తెలిసి ఒకటి రెండు సీరియల్స్ చేయడం, అండ్ అగైన్ సో మంచి రోల్సే చేయాలి కాబట్టి ఏది పడితే అది ఒప్పుకోకుండా. అంటే నీరజ గారికి ఒక మంచి పేరుంది, ఫేమ్ ఉంది కాబట్టి సో మంచి రోల్స్ ఉన్నవి కా మాత్రమే సెలెక్ట్. ఆ ఫేమ్ కోసమే మంచి రోల్స్ చేసింది కాబట్టి వచ్చింది. సో నాతో పాటు లక్కీలీ ఫర్ మీ, నాతో పాటు ఆ 120, 130 వాట్ ఎవర్ చేసిన వాళ్ళకంటే నేను ఆ పాతిక సీరియల్స్తోనే బాగా ఫేమస్ అయ్యాను. సో నేను చేసుకున్న చాయిస్ వాజ్ రైట్. మీరు చెప్పినట్లు ఆ 120 కానీ 200 కానీ ఎంత క్రాస్ చేసినా కానీ సో నెంబర్ లిమిటెడ్లోనే సో మంచి క్యారెక్టర్స్ చేస్తే ఇంకా తొందరగా వెళ్తాం. ఆడియన్స్ గుర్తుపెట్టుకునే క్యారెక్టర్స్ చేయాలి, అప్పుడే కదా యు గెట్ ద నేమ్ అండ్ ఫేమ్. ఎస్, మీరు ఎందుకని సినిమాల్లో కూడా కొన్ని సినిమాల్లో మాత్రమే నటించారు, ఎందుకని సినిమా సైడ్ ఎందుకని వెళ్ళలేకపోయారు? నాట్ ఎనీ పర్టిక్యులర్ రీజన్, బట్ నేను కొంచెం తొందరగా నలుగురితో కలవలేను. ఓకే, నాకు చాలా టైం పడుతుంది. సో చాలా అవుట్ గోయింగ్ ఉండాలి సినిమాలు చేయాలి అంటే, నలుగురితో చాలా కలివిడిగా ఉండాలి, బాగా మాట్లాడగలిగాలి. నేను చాలా కష్టం నాకు. సో కొత్త కొత్త ప్లేసెస్ కూడా నాకు అంతగా నచ్చవు, నాకు చాలా టైం పడుతుంది టు బికమ్ ఫ్రెండ్లీ అండ్ ఆల్. అండ్ అంత హడావిడి అదంతా చూసి నాకు చాలా కంగారు వేసింది. అండ్ మంచి రోల్స్ చేయాలనుకున్నప్పుడు ఐ థాట్ టీవీ వాజ్ అ బెటర్ ప్లాట్ఫామ్. సో బుల్లితెరలో అంటే మొత్తం సీరియల్స్లో ఇప్పటి వరకు చాలా క్యారెక్టర్స్ చేశారు, సో బాగా నచ్చినటువంటి క్యారెక్టర్ ఏంటి? ఎవ్రీథింగ్, బికాస్ ఇట్ వాజ్ మై చాయిస్. ఎవ్రీ సీరియల్ ఐ డిడ్ వాజ్ మై చాయిస్ అండ్ లక్కీలీ ఫర్ మీ నా టాలెంట్ని నమ్మి నాకు చాలా మంచి రోల్స్ ఇచ్చారు. నేను లీడ్ రోల్స్ చేసినంత వరకు, వెదర్ ఇట్ వాజ్ అ పాజిటివ్ లీడ్ ఆర్ అ నెగటివ్ లీడ్, హీరోయిన్గా చేసినంత కాలము ఐ ప్లేడ్ ది బెస్ట్ ఆఫ్ రోల్స్. ఆ తర్వాత కూడా హీరోయిన్తో ఈక్వల్గా నెగటివ్ కానీ పాజిటివ్ రోల్స్ చేసేదాన్ని, ఆర్ హీరోయిన్ కంటే పెద్ద రోల్స్ చేసేదాన్ని. సో ఇట్ వాజ్ నెవర్ లైక్ నేను చిన్న రోల్ చేశానను, నచ్చని రోల్స్ చేశానను, సాటిస్ఫాక్షన్ లేని రోల్స్ చేశాను అన్నది లేదు. సో ఎవ్రీ సీరియల్ ఐ డిడ్ టిల్ డేట్ వాజ్ వెరీ గుడ్. ఇలాంటి క్యారెక్టరే పర్టికులర్గా చేయాలి అని ఏదైనా ఉందా మీకు మనసులో? ఇలాంటి క్యారెక్టర్ అని కాదు, వేరీడ్ క్యారెక్టర్స్ చేయాలి. అంటే ఇప్పటిదాకా నేను చేసిన, సపోజ్ కొంతకాలం వరకు నేను పాజిటివ్ నెగటివ్ చేసినప్పుడు కామెడీ చేయాలని, ప్రతిదీ పోషించగలగాలి. ఐ షుడ్ బి ఏబుల్ టు కన్విన్సింగ్లీ ప్లే ఎవ్రీ క్యారెక్టర్, ఎవ్రీ ఎమోషన్. సో అన్నీ చేస్తేనే ఒక పర్ఫెక్ట్గా ఒక యాక్టర్ అవ్వగలుగుతారు. యాక్టర్ అంటేనే అది కదా, అంటే నేను నెగటివ్ చేయగలను, పాజిటివ్ చేయలేను అంటే ఒక ఎమోషన్ నువ్వు ప్లే చేయలేకపోతున్నావు, దెన్ యూఆర్ నాట్ అ కంప్లీట్ ఆర్టిస్ట్ అండ్ ఐ డోంట్ వాంట్ బి దాట్. నేరుగా అంటే ఎవరైనా కూడా ఏదైనా కన్విన్సింగ్గా చేయగలదు అని అనుకోవాలి, దెన్ లేకపోతే వచ్చి ఇక్కడ వచ్చి నేను ఐ డోంట్ థింక్ అనవసరం రావడం. యాక్చువల్లీ మీరు ఫస్ట్లో చెప్పారు అసలు మోడలింగ్ సైడ్ ఉన్నాను కానీ యాక్టింగ్ సైడ్ అసలు వస్తానని అనుకోలేదు అని చెప్పి, కానీ ఇప్పుడు మాత్రం కంప్లీట్ యాక్టర్నిగా నిరూపించుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను అని. సో ఏంటి ఇంత ఇంత కాలంలో అసలు ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? అంటే అప్పుడే ఇనీషియలీ నేను మొదటి సీరియల్ స్టార్ట్ చేసినప్పుడే నేను చేయగలిగితే చేద్దాము లేదంటే వెళ్ళిపోదాము అనుకున్నాను. ఓకే, ఐ జస్ట్ వాంటెడ్ టు గో బ్యాక్ బికాస్ అప్పటికే నేను కార్పొరేట్ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నాను. సో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను కాబట్టి అది ఏంటో తెలియదు,
సో మనం నిలదొక్కుగలుగుతామా లేదా అన్నది తెలీదు. అండ్ ఏ చేసినా కూడా సక్సెస్ఫుల్గా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అన్న అంబిషన్ ఉన్నదాన్ని కాబట్టి చేస్తే ఉందాం అనుకున్నా, లేదంటే లేదనుకున్నా, చేయగలిగాను ఉన్నాను. మరి ఈ మొత్తం జర్నీలో 20 ఇయర్స్లో బాగా గుర్తుండిపోయేటటువంటి ఏదైనా ఇన్సిడెంట్ ఉందా? నన్ లైక్ దాట్. నేను జనరల్గా ఎక్కువగా బికాస్ ఐ డోంట్ కమ్యూనికేట్ మచ్ నాకు బాగా తెలిసిన వాళ్ళు అయితే తప్ప, ఆర్ నాకు బాగా పరిచయం అయితే తప్ప ఎక్కువ కమ్యూనికేట్ చేయను కాబట్టి పెద్దగా ఇన్సిడెంట్స్ని దగ్గరికి రానివ్వను అసలు. ఐఎమ్ ఆల్ టు మై సెల్ఫ్. అంటే వర్క్ చేయడానికే వెళ్తున్నాం, స్నేహం చేయడం అనేది సెకండరీ ఆన్ ది సెట్స్. ఓకే, వర్క్ చేయడానికి వెళ్తున్నాం. సో మన ఇప్పుడు నేను ఉన్న జాబ్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి, ప్యాషన్ ఉండాలి కాబట్టి వేరే వాటికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. వేరే వాటికి ఇచ్చుకుంటే ఇక్కడ ఫెయిల్ అవుతాం. సో ఇది కావాలి అనుకున్నప్పుడు వేరే వాటిని పెద్దగా దగ్గరికి రానివ్వకపోతే ఇన్సిడెంట్స్ అంటూ ఏమీ ఉండవు. యా, వర్క్ రిలేటెడ్ అంటూ చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఆన్ ది సెట్స్ ఉంటాయి తప్ప నథింగ్ నోటబుల్. అంటే కొంతమందికి సెట్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి కొంచెం బాధపడిన సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అలాంటిది ఏదైనా జరిగిందా? టాలెంట్ మీదే డిపెండ్ అయ్యి రోల్స్ రావాలి అనుకునేదాన్ని, అలా జరగనప్పుడు కొంచెం బాధేస్తుంది. దేర్ ఇస్ అ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ రోల్, పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ ఆఫర్ మనం చేయాలి అనుకుంటాం, మనకు వస్తుంది ఆఫరు. బట్ దెన్ అగైన్ దో యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్, అది మనకి వేరే రీజన్స్కి రాకపోతే అప్పుడు బాధపడతాం. బట్ అలాగే తప్ప మిగతావన్నీ చాలా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి. వెన్ పీపుల్ కాంట్ కంపీట్ విత్ యూ అండ్ వాళ్ళు చిన్న చిన్నగా చిన్న జెలస్ చర్యలు ఉంటాయి, అవి పెద్దగా పట్టించుకోకూడదు బికాస్ దే ఆర్ దేర్ ఎవ్రీవేర్. కార్పొరేట్ వరల్డ్లో కూడా ఉంటాయి. సో మీరు ఇందాక చెప్పారు అంటే ఏదైనా ఒకటి దగ్గరికి వచ్చి పోతే గనక కొంచెం బాధేస్తుంది అని చెప్పి, సో ఏదైనా క్యారెక్టర్ మీ దాకా వచ్చి సో వెనక్కి వెళ్ళిన సిచ్యువేషన్ ఒకటి కాదు, చాలా అలా వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే పీపుల్ వుడ్ కాల్ అండ్ సే ఇది ఉందండి అండ్ దెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకుంటారు. దెన్ కపుల్ ఆఫ్ టైమ్స్ 2-3 సార్లు జరిగింది. పెద్దగా నేను వాటి గురించి ఆలోచించాను, ఎందుకంటే అల్టిమేట్లీ వెన్ యువర్ డెస్టిన్ టు డూ ఒకటి నీ జీవితంలో జరగాలి అని రాసిపెట్టుంటే యూ విల్ డూ ఇట్, అదర్వైజ్ యూ వోంట్ బి ఏబుల్ టు డూ ఇట్. సో పెద్దగా వాటి గురించి ఆలోచించకూడదు, ఎందుకంటే నేను మంచి వర్క్ చేశాను, చేయలేదని కాదు. చేయలేకపోతే బాధపడాలి, అరే వచ్చింది కూడా పోయింది కదా అని లేదు. నన్ను నమ్మి నాకు క్యారెక్టర్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి నమ్మలేని వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం. సో యాక్చువల్లీ మీలాగా అసలు లైట్ తీసుకుంటూ ఏ సిచ్యువేషన్స్ అయినా సరే కొంచెం ఏముందిలే అని చెప్పి అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. నిజంగా అలా ఉంటే కనుక మొత్తం లైఫ్ అంతా బాగా వేస్తుంది. అలా అని చెప్పి నేను చెప్పినంత తేలిగ్గా తీసుకోవడం అని కాదు, దట్ లిటిల్ పెయిన్ ఇస్ దేర్. బట్ అగైన్ ఆలోచిస్తే ఇప్పుడు వాళ్ళకి నా మీద నమ్మకం లేనప్పుడు వాళ్ళ దగ్గర నేను ఎంతకాలం వాళ్ళతో అసోసియేట్ అయ్యి పనిచేసినా కూడా అది కంటిన్యూ అవుతుంది. నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది. సో మనకు అవసరమా? ఇది ఒక సీరియల్ చేసినప్పుడు 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అలా చేస్తూ పోతాం. సో అప్పుడేంటి, మంచి రిలేషన్షిప్ ఉంటేనే చేయగలం. వర్క్తో పాటు కూడా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ బాగుండాలి, ప్రొడక్షన్ హౌస్తో, డైరెక్షన్ డిపార్ట్మెంట్తో. అది బాగున్నప్పుడు ఇంకా వేరే వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం. సో ఇండస్ట్రీలో అంటే బుల్లి తెర మీద కానీ వెండి తెర మీద కానీ బాగా గుర్తుండిపోయేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? నేను వర్క్ చేసిన ప్రతి డైరెక్టరు, ప్రతి ప్రొడక్షన్ హౌస్ కూడా నాకు బాగా, ఎందుకంటే తక్కువ వర్క్ చేశాను కదా, చాలా చేస్తున్నప్పుడు కొంచెం కష్టమేమో. బట్ వాళ్ళందరూ ఎక్స్పెషలీ నేను సీనియర్ డైరెక్టర్స్తో వర్క్ చేసినప్పుడు ఇట్ వాస్ వెరీ గుడ్, ఎందుకంటే నేను అలా నేర్చుకుంటూనే వచ్చాను. బికాస్ నేను ఎటువంటి ఏమంటారు తర్ఫీదు, ఎటువంటి ఇది లేకుండా ఇండస్ట్రీకి సడన్గా వచ్చిందాన్ని. సో నాకేమీ తెలీదు, తెలియనప్పుడు ఇనీషియల్ డేస్లో వెన్ పీపుల్ టాట్ మీ, మై డైరెక్టర్స్ టాట్ మీ, మై ప్రొడ్యూసర్స్ టోల్డ్ మీ దిస్ ఇస్ హౌ దిస్ వర్క్స్ గోయింగ్ టు బి, నేను అప్పుడు కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకున్నాను. సో వాళ్ళందరికీ ఎప్పటికీ కూడా ఐ విల్ బీ ఇండేటెడ్, నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. బికాస్ దే టోల్డ్ మీ ఏంటి వర్క్ ఏంటన్నది. నేను తులసిదళంతో ఎయిర్లోకి వెళ్ళిన ఫస్ట్ సీరియల్ అయినా కూడా దానికి ముందు ఒక సీరియల్ చేసాం, అది లేట్గా 1 ఇయర్ తర్వాత టెలికాస్ట్ అయింది. బట్ కొంచెం ఒక కొన్ని రోజులు టెలికాస్ట్ అయ్యి ఆపేశారు. అది వేణుకుమారి గారని, బెనర్జీ గారు ఉన్నారు కదా ఆర్టిస్ట్ బెనర్జీ గారు సినిమాలు చేస్తారు, ఆయన సిస్టర్ చేశారు, లేడీ డైరెక్టర్. నేను ఆ సీరియల్ చేయడం వలన ప్రాబబ్లీ సెకండ్ సీరియల్ నుంచి చేయగలిగాను. ఈరోజు వరకు ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు హర్, బికాస్ ఆవిడ ప్రతి షాట్ నాకు మానిటర్లో చూపించేవాళ్ళు నా ఫస్ట్ సీరియల్ అని చెప్పి. నీరజ ఇలా ఇలా ఉంటుంది, అప్పట్లో నాకు క్లోజెస్ అవి చేసినప్పుడు కెమెరాను చూసి డైలాగ్ చెప్పాలంటే బాగా నవ్వేసేదాన్ని నేను, బికాస్ ఎదురెవరు ఉండేవాళ్ళు కాదు, ఇట్ వాజ్ వెరీ ఫన్నీ.
అప్పుడు దెన్ షీ టాట్ మీ అనమాట. ఆ ప్రతి మానిటర్, ప్రతి షార్ట్ మానిటర్ చూపించేవాళ్ళు ఆవిడ. ఎటు అంటే మనం లైట్ కానీ కెమెరా యాంగిల్స్ ఎలా తీసుకోవాలి అన్నది షీ టాట్ మీ. సో ఆవిడకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. షీ బీయింగ్ అ లేడీ డైరెక్టర్ ప్రాబబ్లీ ఆవిడకి ఆ సాఫ్ట్ కార్నర్ ఉంది టువర్డ్స్ మీ అండ్ షీ టాట్ మీ. సో మీరు కూడా ఫ్యూచర్లో డైరెక్టర్ అయ్యే అవకాశం ఏమన్నా? ఇక్కడ ఒక పక్కన యాక్టింగే సరిగ్గా అవ్వలేదు, దట్ ఈస్ టూ ఫార్ అ థింగ్. ఇంకా చాలా చేయాలి, దే సో మెనీ రోల్స్ ఐ హ్యావ్ టు ప్లే. ఏమో ఇఫ్ ఇఫ్ ఐఎమ్ డెస్టిన్ టు డూ ఇట్ ఐ విల్ డూ ఇట్, బట్ ఇప్పుడైతే ఆలోచన లేదు. ఐ ఐ స్టిల్ వాంట్ టు వర్క్ యాజ్ అన్ యాక్ట్రెస్. చాలా చేయాలి. సో అంటే ఇండస్ట్రీలో మీ బుల్లి తెర మీద సో సహనటులు ఎవరో ఒకరు ఉంటారు కదండి, ఎవరైనా సరే. సో మరి వాళ్ళలో బాగా అంటే మీ విషయాలు షేర్ చేసుకునేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు? స్నేహితులు ఉన్నారు, ఐ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ లేరని కాదు. అంటే ఎక్కువ మాట్లాడినా తక్కువ తక్కువ మాట్లాడతాను అన్నారు కదా. అంటే పరిచయం అయ్యే వరకు నేను ఇది పరిచయం అవ్వడానికి నాకు అవతల వాళ్ళతో మాట్లాడడానికి ఇనీషియల్గా ఒక చిన్న ఇబ్బంది ఉంటుంది నాకు చాలా. సో అది అయిన తర్వాత ఒకవేళ ఐ కెన్ గెట్ లాంగ్ విత్ సంబడీ నా నా మనస్తత్వానికి దగ్గరగా ఉన్నారు అంటే స్నేహితులు అవుతారు, అవ్వకుండా ఉండరు. బట్ ఇండస్ట్రీలో తక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఎవరెవరు ఉంటారు? నేను అష్మిత, అష్మిత వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ 2004లో మేము పద్మ వ్యూహంతో కలిసి చేసాం. ఐ ప్లేడ్ నెగిటివ్ లీడ్, షీ ప్లేడ్ అ పాజిటివ్ లీడ్. సో వీ వర్ ఫ్రెండ్స్ సిన్స్ దెన్ అండ్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ స్టిల్ టు ఇట్, వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అలాగే ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు రాధ గారు అని, షీఈస్ ఆల్సో అ వెరీ గుడ్ ఫ్రెండ్. అండ్ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వేర్ వీవర్ వీ వర్క్డ్ అండ్ దెన్ ఆ తర్వాత కూడా వాళ్ళతో స్నేహం కంటిన్యూ అయ్యి ఇంటి దాకా అంటే వేర్ యూ ఇన్వైట్ దెమ్ హోమ్ ఫర్ అ లంచ్ ఆర్ ఒక చిన్న గెట్ టుగెదర్కి పిలవడము లేదా మనం మేము కలిసి బయటికి సినిమాలకు వెళ్ళడము అలా చేయడం అనేది కొంతమంది, వెరీ ఫ్యూ పీపుల్. వెరీ ఫ్యూ. సో మరి సీరియల్స్ చేస్తున్నారు కదా మీరు, సో ప్రజెంట్ అండ్ అంటే ఎప్పటి నుంచో చేస్తున్నారు, అలాగే మీరు మీ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, మళ్ళీ మీ భర్తని చూసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి, మళ్ళీ సీరియల్స్ వైపు రావాలి, ఇవన్నీ కూడా ఎలా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు? చెయ్యగలము అన్న కాన్ఫిడెన్స్ ఉంటే ఎందుకు చేయలేము? జస్ట్ ఆ టైం అది మనం మేనేజ్ చేసుకోగలగాలి ముందు నుంచి కూడా. అంటే మీరు సీరియల్ షూటింగ్ కి మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా, సో మరి మరి మీ పిల్లల్ని ఇవన్నీ కూడా ఎలా ఎవరు చూస్తూ ఉంటారు? ఒకటి పెళ్ళి ఒక 10 ఇయర్స్ అవుతుంది, సో మార్నింగ్ వంట నేనే చేసి వస్తాను. సో దాని రోజు నేనే వంట చేసి వస్తాను. సో బికాస్ మై హస్బెండ్ మైట్ సమ్ టైమ్స్ హీ కమ్స్ హోమ్ ఫర్ లంచ్, సమ్ టైమ్స్ హీ డజంట్. సో ఆయన రారు కదా మధ్యాహ్నం లంచ్ కనుకుని నేను చేయను, వస్తారనుకుని చేస్తాను. నేను లంచ్ కూడా నేను ఇంటి నుంచి క్యారీ చేస్తాను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎక్కువగా ఎక్కువగా ఏంది, ఎప్పుడు వెరీ రేర్ కేసెస్ ఐ డోంట్ క్యారీ లంచ్, అదర్వైజ్ ఐ క్యారీ. సో నా కోసమైన వంట చేయాలి. అండ్ ఇంకా పిల్లల విషయానికి వస్తే ఫర్ నౌ పిల్లలు వద్దు అనుకున్నాం, సో ప్రాబ్లీ వీ వాంట్ అడాప్ట్ చిల్డ్రన్. ఐ హ్యాడ్ అ బేబీ, ఐ హ్యాడ్ అ బేబీ పక్ పపి విచ్ పాస్డ్ అవే లాస్ట్ మంత్. సో వాడే వాడే నా కొడుకు 7 ఇయర్స్ నుంచి. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఖాళీ అయిపోయింది బికాస్ ఈజ్ నాట్ అరౌండ్, సారీ. ఇమోషనల్ అవుతాం కదా తల్లిని కదా. మీకు ఎక్కడ టాటూస్ అంటే ఇష్టమా అండి? టాటూదే ఉంది, నాట్ అ బిగ్ డీల్. టాటీ వేయించుకున్నంత ప్రేమ హస్బెండ్ మీద ఉంటే ఎంతకాలం ఉంటారు హస్బెండ్తో? ఇట్ ఈస్ మోర్ దెన్ దట్, మాటల్లో చెప్పలేని ఉంటుంది అది. టాటూ ఇస్ నథింగ్. సో ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? షూటింగ్స్ అన్ని లేవు. ఫ్రీ టైం అంటే నా సీరియల్స్కి నేనే డబ్బింగ్ చెప్తాను. ఓకే. సో ప్రస్తుతం 3 సీరియల్స్ కాబట్టి ఖాళీ టైం దొరికినప్పుడు ముందు డబ్బింగ్కి వెళ్ళి రావాలి. వర్క్ నేను చేసే వర్క్లో ఫ్రీ టైం దొరకడం కొంచెం కష్టం. దొరికితే మా ఇద్దరికి కామన్గా సినిమాలు ఇష్టం కాబట్టి సినిమాలు చూస్తావు ఇంట్లో. ఇంట్లోనే ఐ నాకు ఇంట్లో ఉండడమే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే ఎక్కువ టైం ఉండను కాబట్టి ఇల్లు చేరుకుంటే చాలా హాయిగా ఉంటుంది. ఇంకా సెలవు వస్తే ఇంట్లో ఉంటేనే బాగుంటుంది.